నేను సూటికి అడిగాను కదా, ఆదరణలో వారు ఇచ్చింది సున్నా, బీసీ సభలను ఇచ్చింది సున్నా, బీసీ కార్పొరేషన్లో ఇచ్చింది సున్నా, 60 ఉపకులాలకి ఏర్పాటు చేసిన కార్పొరేషన్లో నిధులు కేటా ఇచ్చింది సున్నా, వీసీలంతా దాదాపు 85% ఒక సామాజిక వర్గం ఎంచుకున్నారు, అది వాళ్ళ ఇష్టం. కానీ వాస్తవాలు నేను చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అందరికి ఇచ్చే అమ్మ ఒడిలో మేము బీసీల కింద ఇచ్చామంటారు, అందరికి ఇచ్చే అమ్మ ఒడిలో ఎస్సీలకి మేము ఇంత ఇంత ఇచ్చామంటారు. కానీ ఎస్సీ సప్లైన్లో ఖర్చు పెట్టింది ఎంత తెలుసా? సున్నా. ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిన నిధులు ఏంటి తెలుసా? సున్నా. ఎస్సీలకి 27 సంక్షేమ కార్యక్రమాలు కుదించాడండి జగన్మోహన్ రెడ్డి. ఇంకా మళ్ళీ న్యాయం చేసాడు ఎట్లా అంటాడండి? 100 కోట్ల లెక్కలు బయట పెట్టమనండి. ఏ హెడ్డింగ్ కింద ఇచ్చాడు మీరు చూస్తే అమ్మ ఒడి అంటాడు. ఇప్పుడు ఒక కాలనీలో రోడ్ వేస్తాం కదా, ఇప్పుడు ఇక్కడ రోడ్ వేసినాము, అక్కడ బీసీ సోదరులు వెళ్ళి ఉంటే అక్కడ రోడ్ వేసాం, ఆ కొలత తెలిసి ఇంత ఖర్చు పెట్టామంటారు. నేను అడిగిన దానికి సూటిగా ప్రశ్న చెప్పమని, సీఎం గారు చెప్తారా మంత్రులు చెప్తారా ఐమ్ రెడీ, నేను అడిగి నేను వేసిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలి. వాళ్ళ పార్టీలో ఉన్న సో కాల్డ్ బీసీ నాయకులు వాళ్ళు ఎక్కడ ఒక్కటి కూడా ఇంత మోసాలు చేసి అబద్ధాలు ఇప్పటికీ చెప్పి తప్పించుకునే తిరిగే బ్యాచ్ బటన్ ముఖ్యమంత్రి. అందుకే ఏమ్మా బటన్ నొక్కాడు జగన్, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, బటన్ నొక్కాడు జగన్, ఇంటి పన్ను పెరిగింది, బటన్ నొక్కాడు కరెన్ జగన్, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, బటన్ నొక్కాడు జగన్, పెట్రోల్ డీజిల్ జరిగినాయి. ఇదే బటన్ నొక్క చెత్త పన్ను మర్చిపోయినా స్వామి, ఈ చెత్త ప్రభుత్వం చెత్త పన్ను కూడా వేసింది, ఎవడు ఊహించాడు చెత్త పన్ను? అది కూడా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు అందరూ, అదే పాపం బాధపడుతున్నారు. 70 రూపాయలు ఇది నెలకి, 70 రూపాయలు అక్కడ దొబ్బడే. అట్లా చెత్తెత్తుతారా లే, కాలలు కట్టారా లే, భూగర్భ డ్రైనేజ్ చేశారా లే, మళ్ళా చెప్తా ఇంకా ఆయన బటన్ చెప్పాలి. ఇంకా బటన్ నొక్కితే చంద్రన్ భీమా గోవిందా గోవిందా, బటన్ నొక్కినాడు అన్న క్యాంటీన్ గోవిందా గోవిందా, బటన్ నొక్కాడు పండగిచ్చే కానుకలు గోవిందా గోవిందా, బటన్ నొక్కాడు దళితులకున్న 27 సంక్షేమ కార్యక్రమాలు గోవిందా గోవిందా, బటన్ నొక్కాడు బీసీ ఆదరణ గోవిందా గోవిందా, చెప్పండి స్వామి. ఇంకా పెళ్లి కానుక బటన్ నొక్కాడు పెళ్లి కానుక గోవిందా గోవిందా, చెప్పమంట. ఇంకా అట్లా ఈయన బటన్ బటన్ రెడ్డి అట్లా బటన్ నొక్కుతా ఉంటాడు. ఏం చెప్పాలి స్వామి, ఏ పరిస్థితికి వచ్చిందండి? మొన్న సజ్జల చెప్తుంటే నిజంగానే నరనరాల కోపం వచ్చింది. అమర్ రాజుని పంపించేశాడంట, బుద్ధి ఉందా నీకు? అసలు అసలు ఏం మనిషివా? అమర్ రాజా ఆంధ్ర రాష్ట్రంలో హయ్యెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ, హయ్యెస్ట్. అలాంటి అమర్ రాజాని మీరు పంపించేసి తెలంగాణ పంపించాడు, అక్కడ రామేవరా పిచ్చోడా పొల్యూషన్ ఉన్న కంపెనీ పట్టుకెళ్ళేదానికి. అంటే మీకు రహస్య ఒప్పందం ఉందా? మీ ఆంధ్ర రాష్ట్ర పరిశ్రమలన్నీ పంపించేస్తాం మీరు తీసుకెళ్ళండి. అరే ఏంటండి ఇది? అసలు పొల్యూషన్ అంటే హయ్యెస్ట్ పొల్యూషన్ జనరల్గా సిమెంట్ ఫ్యాక్టరీలు అండి, జనరల్ హయ్యెస్ట్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ సిమెంట్ ఫ్యాక్టరీ. ముందల భారతీ సిమెంట్ పోయాలి ఆయన, భారతీ సిమెంట్ పంపించాలి ఆయన. అరే పిల్లలకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేదని బాధపడుతుంటే, అసలు గతంలో ఆంధ్రలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5000 కోట్లు అమర్ రాజు పెట్టుబడి పెట్టింది ఆంధ్ర రాష్ట్రం, అలాంటి పరిశ్రమ పంపించేశాడు. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, మా ఊరు కూడా అక్కడనే పక్కనే, అమర్ రాజు పెద్ద దూరంగా చుట్టుపక్కల కాదు కదా, 100 కాదు కదా 500 కిలోమీటర్ రేడియస్లో ఒక్కరు కూడా లెడ్ పాయిజనింగ్తో చనిపోలేదు. బ్యాటరీలు ఉండేది లెడ్, లెడ్ పాయిజనింగ్తో ఒక్కరు చనిపోలేదండి. ఇంకా పొల్యూషన్ అంటాడు, ఇంకేం చెప్పాలా, ఇంకేం చెప్పాలి చూడండి. అందుకే ప్రజలు అంటారు ఇదేమి కర్మరా మన రాష్ట్రానికి, అందుకే యువకులు అంటున్నారు ఇదేమి కర్మరా మన రాష్ట్రానికి. ఇలాంటి వాళ్ళు చేతగాని వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే, ఇలాంటి జీతగాలు ఈరోజు సలహాదారులు అయ్యారు కనుకనే ప్రజలు అడుగడుగునే ఇబ్బంది పడుతున్నారు. అయ్యా అమర్ రాజాని ఎవరు పంపించేశారంటే మేమే పంపించినాం, మేమే పంపించినాం, మేమే పంపించినాం అన్నాడు కదా.
అవునా కదా, అట్లనే అదాని డేటా సెంటర్ ఎవడు పంపించేశాడు? వీలే. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు ఎవడు పంపించేశారు? వీలే. ఫాక్స్కాన్ ఈరోజు, ఆనాడు బాబు గారు ఉన్నప్పుడు 14,000 మంది పనిచేశారండి ఫాక్స్కాన్లో. ఈరోజు వాళ్ళందరూ చెన్నైకి వెళ్ళిపోయినారు. ఎవడు పంపించేశారు? వీలే. అరే ఎన్ని అడిగితే అడ్డుపడతా అంటే ఇంకేమంటామండి? మేము అడగకూడదా? ఇంకా మేము పోరాడకూడదా ప్రజల తరపున? జాకీ పోయింది. దానిపైన పెద్ద చర్చ. అది చిల్ల చితక కంపెనీ అంట. అంటే ఎమ్మెల్యేలు కూడా ఇంత అవగాహన లేని వాళ్ళంటే జాకీ చిల్ల చితక కంపెనీ అంట. వేల కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది, వేల కోట్ల విలువైన కంపెనీ అది, చిల్ల చితక కంపెనీ అంట. అని ఏం చెప్పాలా అంటే, సాక్షి గొప్ప పేపర్ బా, సాక్షి గొప్ప ఛానల్. అందుకే 100 కోట్లు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు కదా మీ సాక్షికి. మిగతా ఏ కంపెనీ పనికిరాదు. ఎట్లానే ఉంటుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మా నాయకుడు చూస్తే భయం బాస్. అందుకే ఎప్పుడు మా నాయకుడు నెడతాడు. ఇంకేం చెప్పాలి? అన్న ఇప్పుడు అమరావతిలో మీరు ఒకసారి చూస్తే కౌలు రైతులకు ఇవ్వాల్సిన పెన్షన్ కూడా ఇవ్వట్లేదు, అది కూడా పెండింగ్ పడిపోయింది. ఎస్ఐ రైతులకు ఇవ్వట్లేదు, కౌలు రైతులు కూడా ఇవ్వట్లేదు, అది సమస్యగా ఉంది. అంతేకాకుండా ఆనాడు పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఏర్పాటు చేశారో, ఇప్పుడు వాళ్ళు కొత్త అవుట్సోర్సింగ్ ఏజెన్సీ తీసుకొచ్చి వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చుకోవాలి. దాంట్లో కూడా వాటాలు ముట్టే కనుకనే వీళ్ళందరూ తొలగించేస్తున్నారు. ఇంతే కదా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ తొలగిస్తున్నాడు కదా జగన్ రెడ్డి. రహస్య జీవో ఇచ్చాడు కదా, కాన్ఫిడెన్షియల్ రహస్యం అందరూ చేస్తున్నాడు సార్. ఇదే జగన్ రెడ్డి ఏం చెప్పినాడు? నేను వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేస్తాను, నేను విన్నాను, నేను చూశాను, నేను ముద్దులు పెట్టాను, నేను మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పినాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? పీకోతో పడేశాడు, పీకేస్తాం. ఈ అన్నిటిపైన మేము పెద్ద ఎత్తున పోరాడతాం, ముందు ముందు ఉద్యమిస్తాం. అందుకే మమ్మల్ని తిడతాడు జగన్మోహన్ రెడ్డి, అందుకే మా పైన కేసులు పెడతాడు. సో ఈ పారిశుద్ధ్య కార్మికుల పైన తరపున కూడా మేము తప్పనిసరిగా న్యాయస్థానం తలుపులు మేము తడతాం. 100% చేస్తాం. అయిపోయిందా? నేనెందుకు మాట్లాడుతున్నాను? మంది మీద ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు వాహనం కూడా రెడీ అయ్యి ఈరోజు మీడియాలో చిత్రంలో. నేను ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని లక్ష్యంతో పాదయాత్ర చేయాలని ఇప్పటికీ నిర్ణయించుకున్నాను. వివరాలు తొందరలోనే అన్నీ వెల్లడిస్తాం. ఓకేనా? అన్నీ వెల్లడిస్తాం. నేను ఎందుకు కంగారు పెడుతున్నాం? ఇంకా 2 నెలలు ఉంది, అన్నీ చెప్తాం మీకు, మొత్తం రూట్ ప్లాన్తో సహా అన్నీ చెప్తాం. డోంట్ వరీ. ఏ ముందస్తు ఎన్నికలు ఎందుకు? ప్రజలు 5 సంవత్సరాలకు ఓటేసన్నారు, 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఓటేసినాడు ప్రజలు. ముందస్తు ఎన్నికలు పెట్టాలనుకుంటే పెన్షన్ మొత్తం కట్టేసి పెట్టమని చెప్పండి. పెన్షన్ మొత్తం కట్టాల్సిందా? ముందస్తు ఎన్నికలు వస్తే 15 నెలల ముందు వస్తాడా, 12 నెలల ముందు వస్తాడా? పెన్షన్ కట్టేమనండి, నో ప్రాబ్లం. అన్ని కట్టేసేళ్ళమనండి ప్రజలకి, వాళ్ళు ఏదైతే డ్యూ ఉన్నారో మొత్తం కట్టేసేళ్ళమనండి. అప్పుడు ఎన్నికలు పెడతారు, పెట్టుకోమనండి. అందుకని నేను చాలా స్పష్టంగా చెప్పాడు కదా, 18 నెలల్లో యుద్ధం ఉంటుందంటే ఏంటి? నాకు అర్థం లేదు. ఏ యుద్ధం? ధర్మ యుద్ధం ఉంటుందా? ఏం యుద్ధం ఉంటుందా అని చెప్పాలి. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికి నమస్కారం.